మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ సినిమా ఒక్క మెయిన్ క్రూ కాస్ట్ టీమ్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఎవరెవరు యాక్టింగ్ చేశారు, ఎవరెవరు ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నారో తెలుసుకుందాం. ఎలా అంటే ఈ ప్రాజెక్ట్ లో చాలా మంది న్యూ కమర్స్ ఉన్నారు. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ గివెన్ బై పేర్లు చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఈ టీమ్ మూవీ టీమ్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ లేట్ ఎందుకు, మళ్ళీ నువ్వు చెప్తే మంచిగా ఉంటుంది కదా, నువ్వు చెప్తే స్వీట్గా ఉంటుంది, అందుకే నువ్వు చెప్పు, నేను వింటా. ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు, నా వాయిస్ ఎవ్వరికి వినిపించట్లేదు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అందరికీ తెలిసిన ఆయన, ఆయన్ని సివిఎల్ గారు, లోహిత్ కుమార్ గారు, దువ్వాసి మోహన్ గారు, వైభవ్ సూర్య గారు, జోసెఫ్ సుందర్ గారు, శాస్త్రి ఏఆర్కే గారు, యాక్టర్ ఫైమ్ గారు, రాజేశ్వరి గారు, వీరేన్ తంబిదొరై గారు, వరుణ్ సాధు గారు, సో ఇలా మొత్తం మాక్సిమం అంటే అండ్ ఆల్సో చిన్ని కృష్ణన్ గారు, ఇలా అండి. వీళ్ళు స్టారింగ్ అండ్ డైరెక్షన్ బాయ్ వన్ డే ఓన్లీ శశి ప్రీతం గారు. అమేజింగ్ ఐడియాలజీ, అమేజింగ్ కాన్సెప్ట్ తీసుకొని మన ముందుకు వచ్చారు. ఎట్లంటే వీ కెన్ సే దట్ లైఫ్ ఆఫ్ త్రీ హీస్ హిస్ బేబీ, హిస్ విజన్ చైల్డ్ అనొచ్చు మనం. అలాంటి ప్రాజెక్ట్ సూపర్బ్ సార్, ఇట్స్ సో వండర్ఫుల్ దట్ యు నో వీ హ్యావ్ ఇట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి, మనకి ఈ సినిమా ప్రొడక్షన్లో మనకి ఎట్లా కొలాబరేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. యా, సో ఎవరెవరు ఉన్నారు కొలాబరేషన్? సిఎస్జీ ప్రొడక్షన్స్ అంటే ఏదో కాదు లేడీస్ అండ్ జెంట్మెన్, క్రియేటివ్ స్పీషీస్ గ్రూప్ ప్రొడక్షన్స్. లైఫ్ ఆఫ్ త్రీ గురించి మనం తెలుసుకోవాలి అంటే జస్ట్ లాగ్ ఆన్ టు యూట్యూబ్ ఛానల్ ఆఫ్ శశిప్రీతం గారు, యూ విల్ ఫైండ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఫస్ట్ బేబీ ఈ మ్యూజిక్ లాంచ్ అనేది. లైఫ్ ఆఫ్ త్రీ అనేది ఆల్మోస్ట్ మేము ఈ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేసాము. అండ్ దెర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ ఫ్రమ్ దిస్ మూవీ దట్ ఐ వాస్ గివింగ్, బికాస్ ఇట్స్ అ వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్ లాస్ట్ ఇయర్ వెన్ ఐ సర్వైవ్ మై మ్యాసివ్ హార్ట్ అటాక్. హలో, యా, సో వెన్ ఐ సర్వైవ్ మై మ్యాసివ్ హార్ట్ అటాక్ ఐ సా డెత్ ఫ్రమ్ ఎ వెరీ క్లోజ్ క్వార్టర్స్. దాని నుంచి చాలా నేర్చుకున్నాను నేను కూడా. లివింగ్ అగైన్ కమింగ్ హియర్ దెన్ ఐ ఇమీడియట్లీ థాట్ దట్ ఐల్ బి వర్కింగ్ ఆన్ ది స్టోరీ. ద ఎసెన్స్ అండ్ మెసేజ్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ నెవర్ గివ్ అప్ టిల్ ది ఎండ్. సో వీ షుడ్ ఆల్వేస్ బి ఫైటింగ్. ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉన్నంత వరకు లైఫ్ అనేది ఒక గేమ్ లాగా ఉంటుంది, ఒక స్పోర్ట్ లాగా ఉంటుంది. అదే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ని కూడా రాయడం జరిగింది, ఈ స్టోరీని. అండ్ లాట్ ఆఫ్ న్యూ యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ మూవీ. అండ్ ఈవెన్ మ్యూజిక్ ఆల్బమ్లో కూడా చాలా మంది కొత్త సింగర్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ గుడ్ ఆపర్చునిటీస్. ఐ విల్ థ్యాంక్ మై డాటర్ ఐశ్వర్య ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ అండ్ దుష్యంత్ రెడ్డి గారు ఫర్ సపోర్టింగ్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. దెన్ అఫ్ కోర్స్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ లోహిత్ గారు, చిన్ని కృష్ణ అండ్ వైభవ్ గారు. మొదటి నుంచి అంటే ఈ స్టోరీ నేను వాళ్ళకి నేను రాస్తున్నప్పటి నుంచి వాళ్ళకి వినిపిస్తుంది అనమాట, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉండాలి, దీంట్లో ఐ వాంట్ యూ టు బీ దేర్, యూఆర్ మై బ్రదర్స్ లాంటి వాళ్ళు. సో అదే బ్రదర్హుడ్తో మేము ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ వెరీ మెమొరబుల్ మూమెంట్ విత్ ఎవ్రీ వన్ హియర్. మన ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో కూడా మాకు ఇక్కడికి వచ్చి ఇక్కడ విచ్చేసి ఇది అందరికీ చేరుస్తున్న ఈ మెసేజ్ని వీ థ్యాంక్ ఎవ్రీ వన్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రాకీ అండ్ సౌజన్య టు గో హెడ్ విత్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ.
శశి ప్రీతం గారి గురించి నాకు తెలిసి నాకన్నా ఎక్కువగా ఎవ్వరు చెప్పలేరు, ఐశ్వర్య కూడా అంత ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే తన లైఫ్ జర్నీ మొదలెట్టిన అంటే తను ఒక జింగిల్కి 50 రూపాయలు 100 రూపాయలు ఛార్జ్ చేసినప్పటి నుంచి నా ట్రావెలింగ్ ఉంది దాంతో, అందుకే చెప్తున్నా. అప్పటికి ఐశ్వర్య లేదు కాబట్టి తన టాలెంట్ మీద తనకన్నా నాకు ఎక్కువ నమ్మకం. ఒక మనిషిలో ఇన్ని టాలెంట్లు ఉంటాయా? నాకెందుకో వై శశిప్రీతం ఒక గులాబీ అనే ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి, ఆ తర్వాత సముద్రం ఒకటేంటి 55 సినిమాలు అద్భుతంగా మ్యూజిక్ డైరెక్షన్ చేసి తనే లిరిక్స్ రాయగలడు, తనే మ్యూజిక్ చేయగలడు, తనే కెమెరా చేయగలడు, తనే ఎడిటింగ్ చేయగలడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ హీస్ ద బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కెమెరామెన్. ఈ సినిమా నాకు తెలిసి ఈరోజే పుట్టిన శశిప్రీతం ఈరోజే లైఫ్ ఆఫ్ త్రీతో హీఈస్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్. అయితే శశిప్రీతం అంటే ఏంటో చూపించడానికి మళ్ళీ పుట్టాను అని గట్టిగా చెబుతున్నాడు ఈరోజు ఈ వేదిక నుంచి. మీకు ఆయన ఆ రోజున ఎంతమందికి ఎన్ని అవకాశాలు ఇస్తే ఈరోజు ఎప్పటికీ, ఎందుకు సునీత గారు నేను అమెరికా ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తే సునీత ఇప్పటికీ ప్రోగ్రామ్ మొదలెడితే ఈ వేళలో నీవు ఏం చేస్తూ, అది ఫిమేల్ వాయిస్, ఇది మేల్ వాయిస్, దయచేసి తప్పుగా అర్థం చేసుకో, ఆ పాటతోనే ప్రోగ్రామ్ మొదలెడుతుంది. అట్లా ఎంతోమందిని తన దగ్గర కీబోర్డు వాయించిన వాళ్ళు ఈరోజు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఒక్కొక్క సినిమాకి 5 కోట్లు 6 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. తన దగ్గర తబలా వాయించిన వాళ్ళు ఈరోజు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. అయితే తను ఇంకేదో ఒక తపస్సు కోసం కొంతకాలం అన్నిటికీ దూరంగా, అందరికీ దూరంగా ఉన్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. సో విత్ దిస్ లైఫ్ ఆఫ్ త్రీ హీస్ బ్యాక్, శశిప్రీతం ఈజ్ బ్యాక్ అగైన్. నేను అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి గురించి ఎక్కువ చెప్పలేక ఆగిపోతూ ఉంటా, దట్ ద సేమ్ థింగ్. అందులో ముందే చెప్పారు, మాట్లాడాల్సిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, అవకాశం ఉంటే మళ్ళీ మాట్లాడతాను నేను వచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ శశిభాయ్. ఇట్స్ ఏమంటారు కదా, ఎంటర్ ది డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. హియర్ ఇస్ శశిప్రీతం. థ్యాంక్ యూ. కరెక్ట్గా 23 ఇయర్స్ బ్యాక్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి నా ఫస్ట్ మూవీ ఎంటర్ అయ్యాను. ఆ మూవీకి శశిప్రీతం గారు మ్యూజిక్ డైరెక్టర్, సముద్రం మూవీ. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత శశిప్రీతం గారి డైరెక్షన్లో నేను చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీలో లైఫ్ ఆఫ్ త్రీలో నా నేను త్రీ అనమాట, థర్డ్ అనమాట, 3 ముగ్గురులో ఒకడిని. ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది, చాలా సంతోషం. శశిప్రీతం గారితో ఇంతకుముందు ఏదో చిన్న ప్రాజెక్ట్ చేశాను, నన్ను గుర్తుపెట్టుకొని నువ్వైతే ఇది ఈ క్యారెక్టర్కి బాగుంటుంది అని నన్ను పిలిచి ఇచ్చారు. థ్యాంక్ యూ శశిప్రీతం గారు. ఇందులో నా క్యారెక్టర్ కొంచెం నా రియల్ లైఫ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో యాక్టర్ లైఫ్లో నేను ఎలా స్ట్రగుల్ అయ్యాననేది కొన్ని సీన్స్ ఉంటాయి. అది నేను చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే మా మూవీ ప్రొడ్యూసర్స్ ఐశ్వర్య గారికి, కో ప్రొడ్యూసర్స్ అందరికీ, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విశ్వనాథ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే. నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే వినేవాడిని నేను. నాకు స్క్రీన్ మీద యాక్ట్ చేయడం ఇష్టం నాకు బయట మాట్లాడడం కంటే. నేను ఇది మొదటి ప్రాజెక్ట్ ఏం కాదు శశి గారితో. ఆల్రెడీ నేను కొన్ని ప్రాజెక్ట్ చేస్తున్నాను, మంచి మంచి ప్రాజెక్ట్స్, యాడ్ ఫిల్మ్స్ అవి చేశాను నేను. ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. చాలా సీరియస్గా డిస్కషన్స్ అయ్యాయి, చాలా కష్టపడి. అంటే మాకు శశి గారిని చూసినప్పుడు నేను ఏమనిపించేది అంటే ఆయన లైఫ్ అంతా ఒకెత్త అయితే ఈ ప్రాజెక్ట్ ఒకెత్త అనిపించేది. నిజంగా అంత అంత హార్ట్ఫుల్గా దీని మీద సబ్జెక్ట్ మీద వర్కౌట్ చేశారు. సో మమ్మల్ని కూడా, ఆర్టిస్టులను కూడా బాగా ఎంకరేజ్ చేయడము. ఐ థింక్ నేను లైఫ్ ఆఫ్ త్రీలో ఒక క్యారెక్టర్ చేసినందుకు నేను కూడా, అంటే ఇన్ని ప్రాజెక్టులు చేశాను, ఈ ప్రాజెక్ట్ చేయడం కూడా నాకు ఒక ఎత్తు అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా శశి గారు థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మా ప్రొడ్యూసర్ ఐషు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాక్టర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విషుభాయ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫ్రెండ్లీగా వర్క్ చేశాం. హిస్ టీమ్మేట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సుష్మితం గారు. ఐ థింక్ వీ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ లాస్ట్ 4-5 ఇయర్స్ టుగెదర్. వీఆర్ మేకింగ్ సమ్ ప్రాజెక్ట్స్, వండర్ఫుల్ జర్నీ విత్ యూ, యువర్ ఫ్యామిలీ, యువర్ టీమ్ అండ్ ఆల్. ఇదొక లైఫ్ ఆఫ్ త్రీ. ఐ థింక్ ఇట్స్ అడ్వెంచరస్, చాలా అడ్వెంచర్స్ చేశారు. అది మూవీ రిలీజ్ అయితే తెలుస్తుంది, ఎందుకంటే కొందరు కొత్త కొత్త క్యారెక్టర్స్ని తీసుకొని, ఎప్పుడు కెమెరానే చూడని క్యారెక్టర్స్ కూడా ఆయన తీసుకొని, ఈ మేడ్ ఇట్ వెరీ ఈజీ. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ, అండ్ ఐ వన్స్ అగైన్ విష్ దిస్ మూవీ టు బి అ గ్రేట్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. As I can. As a technician, I've worked with Papa for many years. Chinnappudu nunchi nen papatone chaala projects chesanu. But the first time I thought maybe I should just become the producer and I should, you know, assist Papa by just being there for him, because he's always been there for me. So Lohit uncle also, when he was talking, he mentioned that, you know, Dad took a detour, or, you know, he took like a sabbatical. I would say he took a sabbatical to raise me. He's a single father, and he happens to be one of the 6 single fathers in India. And of course, now I'm grown up. So he, papan chustu main pergan kabatti, I have immense respect and love for him, and I've always wanted to be like him. So of course, I'm not as great, or, you know, as you know, knowledgeable as he is in music or any of his other, say, fields, but I definitely wanted to be like him, and I tried to, you know, get there someday, and I sort of did. And this is just the beginning for me as a technician, as a producer, as a second generation film person. And I only want to, you know, support Papa and everyone he wants to support, because he's always tried to, you know, support people with immense amount of talent and skill. And I think I'm definitely sure you all will see it, be it the singers, the actors, the technicians who worked for this project. So thank you so much for being here. And I'm very bad at Telugu, so I don't prefer talking in Telugu. I'm very sorry. And yeah, thank you so much. చాలా క్లుప్తంగా ముగిస్తాను నేను, స్టార్ట్ అయ్యింది అనుకునే లోపే ముగిస్తాను నేను. ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఇన్ ద మూవీ, స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్ పీపుల్ హూ బీన్ ఆర్ స్పాట్ బాయ్స్, పీపుల్ హూ కుక్డ్ ఫర్ అస్ ఆన్ షూటింగ్ స్కెడ్యూల్స్, పీపుల్ హూ డ్రివెన్ అస్, ఆల్ ఆర్ డ్రైవర్స్ హూ డ్రివెన్ అస్ ఫ్రమ్ స్పాట్ టు స్పాట్, పీపుల్ హూ హ్యాండిల్ ద ప్రాప్స్, ఎవ్రీబడి, ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ సింగర్స్. ఇట్ ఈస్ దేర్ డే. And led by, of course, the captain of the ship, the music director, and all of our singers. Absolutely wonderful. Oka chinna na personal experience. Songs anevi year to year, generation to generation, anni maarta untai. I mean, people change their preferences. But Shashi's songs is something, if I play in my vehicle even today, my kids, or for that matter, any kids or teenagers or anyone for that matter, they are like, దే ఆర్ ఇన్ గ్రోస్. లేకపోతే మామూలుగా వేరే ఏమైనా పాట పెడితే తీసేయండి, నో లెట్స్ హ్యావ్ సమ్ పెప్పీ నెంబర్ అంటారు. ఐ డోంట్ థింక్ వీ కెన్ క్యాటగరైజ్ యూ ఇన్ టు ఎనీథింగ్ ఎక్సెప్ట్ సంథింగ్ కాల్డ్ లిజనింగ్ టు మ్యూజిక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శశితో మేము 30 సంవత్సరాల నుంచి అనునా సంబంధం. తను మ్యూజిక్ డైరెక్టర్ పీక్లో ఉన్నప్పుడు చాలా సినిమాలు చేయించుకున్నాం ఆయనతో. చాలా మంచి మంచి సాంగ్స్, మంచి మంచి తన కవిత్వంతో ఇప్పటికీ చాలామంది హృదయాల్లో నిలిచే పాటను మాకు ఇచ్చాడు. అప్పుడు కొన్ని సినిమాలు నేను కూడా నిర్మించడం జరిగింది. శశిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎప్పుడూ ఒక 20 ఏళ్ళ ముందు ఫ్యూచర్ కనిపిస్తుంటుంది. తన ఆలోచనలో, తన సాంగ్లో కానీ, తన ప్రయత్నంలో కానీ ఎప్పుడూ వెనకం చేయలేదు. అలాంటిది మొన్ననే ఫోన్ చేసి, సార్ నేను సినిమా చేస్తున్నా, తను హిందీ సినిమా క్రికెట్ అని ఒక సినిమా చేశాడు అప్పుడు హైదరాబాద్లో, అందరు బాలీవుడ్ ఆర్టిస్టులతో ఇక్కడ తీసుకొచ్చి అప్పుడు పెద్ద ఎత్తున చేశాడు. ఏదో ఒక ప్రయత్నం మాత్రం విడడు.
ఏదో ఒకటి సాధించాలన్న తపన తనలో ఎక్కువగా ఉంటుంది. దానికి నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈరోజు కూడా వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసర్ తనతో వర్క్ చేసినప్పుడు ఆ అమ్మాయి వయసు 3 సంవత్సరాలు. ఇప్పుడు ప్రొడ్యూసర్గా మన ముందుంటుందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. సంతోషం డెఫినెట్గా. ఆల్ ద సక్సెస్ బేటే. ఏం చేసినా తన లైఫ్ సినిమా గురించే. సినిమా కోసం పాటు పడుతుంటాడు. అట్లాంటి మంచి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు లైఫ్ ఆఫ్ 3 అనే సినిమా చేయబోతుండు. పెద్ద సక్సెస్ కావాలని భగవంతుని ప్రార్థిస్తూ మా శశి గారు ఇంకా మరిన్ని ప్రాజెక్టులు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకోండి. బాయ్ అమ్మా.